శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః తులా రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం తులా రాశికి తృతీయంలో కేతు చతుర్థంలో గురువు ప్రశని ఒక ప్రభావం పంచమలో కుజుడు అదేవిధంగా సప్తమలో రవి అష్టమలో శుక్రుడు అదేవిధంగా భాగ్యంలో రాహు ఇక్కడ శుక్రుడు ఉండే ప్రదేశము రవి ఉండే ప్రదేశం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి రవి ఉద్యోగంలో కానీ స్టేటస్ ఇవ్వడానికి శుక్రుడు వివాహ సంబంధమైన పరిస్థితుల్లో కొన్ని వైవాహిక జీవితాన్ని కానీ శుక్ర దోషాలు లేకుండా ఉండడానికి ఇవి రెండు మంచి అద్భుతమైన ఫలితం అదేవిధంగా కేతువు కూడా అద్భుతమైన ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట కేతు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది చతుర్థంలో ఉన్న శని గురువు శని చూస్తే మళ్ళీ మనకి ఏంటంటే అర్ధాశ్వ శని ప్రభావం వీళ్ళ మీద ఉంది కాబట్టి కొంచెం మానసిక ఆందోళన తీసుకొచ్చే అవకాశం బాగా కనబడుతుంది అదేవిధంగా మనం చూసుకుంటే పంచమంలో ఉన్న కుజుడు ఏం చేస్తారంటే పిల్లలకి ఏదో ఒక రకమైన ఇబ్బంది ఆటంకాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి ఈరోజు చాలా అవసరం అనిపిస్తుంది తర్వాత చూస్తే అది వాళ్ళు నష్టపోయే రకంగా కనబడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఒకటి రెండు రోజులు ఆగి ఆలోచించి పిల్లల మీద చదువుల మీద కానీ లేదంటే వేరే అయినా ఇతర ఇతర వ్యాపార వ్యవహారంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా రవి యొక్క ప్రభావం రాశి మీద ఉండడము అదొక విశేష స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే శని యొక్క ప్రభావం కూడా శని మకరంలో ఉండి అర్ధాశ్వ శని అనుకుంటే వాడు మళ్ళీ మన రాశిని చూడడం అనేది ఒక విశేషంగా కనిపిస్తుంది కాబట్టి ఈ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి వీలైనంత వరకు శనికి సంబంధించిన పూజ అంటే శనీశ్వరుడు కన్నా నారాయణ అష్టాక్షరి మహామంత్రమున గోవిందనామాలు చేయడం అని కానీ లేకపోతే ఓం నమో నారాయణ మంత్రాన్ని సాధన చేయడం కానీ శనీశ్వరుడు వీలైనంత వరకు ఆ తైలాభిషేకం చేయడం కానీ ఇటువంటి ఏదో ఒకటి శనికి సంబంధించిన కొన్ని పనులు చేయడానికి ప్రయత్నించేయండి కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు అనుకూలత ఎంత అన్నా బాగున్నా కూడా భాగ్యంలో రాహు ఉండడం అంటే అదృష్టం అయితే ఇచ్చే ప్రదేశంలో రాహు అనే పాపగ్రహం ఉంది కాబట్టి అదృష్టం కొంచెం బలహీనమయ్యే అవకాశం ఉంటుంది 100 రూపాయలు కష్టపడితే మన చేతిలో 80 రూపాయలు వచ్చే అవకాశం కనబడుతుంది అంచేత వీలైనంత వరకు దీపారాధన రాహుకాలంలో చేయడము అదేవిధంగా రాహు మంత్రం చదవడము ఇది ఒక ప్రాశస్యం వహిస్తుంది రెండవ రకంగా మనం చూసుకునేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు పంచంలో కూడా మనం కొంచెం రకంగా చెప్పాలంటే ఈ తులారాశికి పంచంలో ఉన్నాడు కుజుడు కూడా ఉన్నాడు అదేవిధంగా 7వ రవి కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళ పిల్లల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన కూడా చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి ఏదైనా వీళ్ళకి ఈ యొక్క 15 రోజులు కొంచెం గడ్డుకాలం అని చెప్తాం కొంచెం అటు ఇటుగా తీసుకుంటే పిల్లల విషయంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య విషయంలో తీసుకున్న తర్వాత ఇతర చిన్న చిన్న విషయాల్లో తీసుకున్న కొంచెం చిరాకు పరాకులు అయితే ఖచ్చితంగానే బాగానే ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈ రెండు మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వ్యాతం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 లాక్స్ 8 సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444